నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు ఒక బెంజ్ కార్ను అయితే బహుమతిగా స్వీకరించారు అని చెప్పేసి అయితే మన బీజేపీ నేత ఒక నేత అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇంతకీ ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా, లేకపోతే తెలంగాణ సర్కారే ఇచ్చిందా ఈ కారు? ఏంటి అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంటి? బీజేపీ నేత ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది? సో మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ కాంగ్రెస్ మన వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ గారికి బెంజ్ కార్ ఇచ్చారు, గిఫ్ట్ చేశారు అని చెప్పేసి అయితే బీజేపీ నేత గారు చెప్తున్నారు. బీజేపీ నేత దీపదాస్ మున్షి ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ టీపీసీసీకి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నుంచి ఎన్నికల ముందు నుంచి ఎన్నికల టైం అంతా వాళ్ళు వర్క్ చేశారు. వారి యొక్క దీపదాస్ మున్షి వారి యొక్క పర్యవేక్షణలో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది, విజయం అందుకుంది, కానీ విజయం సాధించింది వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సో దాంట్లో ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి ఆమెకు కారు కానివ్వండి, ఒక పెన్ను పెన్సిల్ అయినా కొని ఆమెకు వ్యక్తిగతంగా బహుమకరిస్తే అది చట్టరీత్యా నేరమవుతుంది, అది అక్రమం కూడా అవుతుంది. అదిగాక వాళ్ళు పర్సనల్గా రేవంత్ రెడ్డి పర్సనల్గా ఇచ్చిన దాన్ని తప్పు పట్టడానికి అవసరం లేదు. లేకుంటే కార్యకర్తలందరూ కలిసి, లేకుంటే కార్యవర్గం టీపీసీసీ కార్యవర్గం అందరూ కూడా వాళ్ళు కలిసి ఆమెకి ఇచ్చినా కానీ దాన్ని ఆశ్చర్యపడే విషయం లేదు. ఎందుకంటే ఆమె యొక్క పర్యవేక్షణలో పార్టీ విజయం సాధించిందని చెప్పేసి ఒక కృతజ్ఞతగా అందించవచ్చు. దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. అంటే తన దగ్గర ఇప్పుడు ఎవరైతే ప్రభాకర్ ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ తో నేను బయట పెడతా అని చెప్పేసి అంటున్నారు. ఎవరు ఎవరు కార్ కీస్ ఇచ్చారో కూడా చెప్తానంటున్నారు. కీస్ ఇవ్వడం ప్రాధాన్యత కాదమ్మా, కీస్ ఎవరిని ఇవ్వచ్చు? కీస్ ఇవ్వడము, కార్ తీసుకువెళ్ళము, కార్ ఇవ్వడము, దట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఆ కారు కొనుగోలు చేసింది ప్రభుత్వ ధనం ఖజానా నుంచా, ప్రజల డబ్బు నుంచా, లేకుంటే వ్యక్తిగతంగానా, లేకుంటే వాళ్ళ పార్టీ పరంగానా? వాళ్ళ పార్టీ పరంగా కొనుగోలు చేసిన తప్పు లేదు, వాళ్ళ వ్యక్తిగతంగా కొనుగోలు చేసి ఇచ్చిన తప్పు లేదు. ప్రభుత్వ ఖజానా నుంచి, ప్రభుత్వం నుంచి, ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ డబ్బుల నుంచి కొనుగోలు చేసిన బహుకరిస్తే దానికి ఉంటుంది. ఒకవేళ వీళ్ళ దగ్గర ప్రభుత్వ ఖజానా నుంచి ఆమె కారు కొనడానికి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనుకోండి, ఏ విధంగా అంటే ఈ ఫార్ములా వన్ రేసింగ్ దాని గురించి కేవలం ఒక కేటీఆర్ చెప్పగానే ఒక ఫోన్ కాల్ పైన 50 కోట్లు తీసి ప్రభుత్వ ఖజానా నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చారని జరిగింది. అలాంటి వ్యవహారాలు జరిగితే బీజేపీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే కమాన్ అప్రోచ్ ద కోర్ట్, బహిర్గతం చేయండి, కోర్టులో పిల్లేయండి, కోర్టుకి ఇచ్చండి కదా. మీరు కూర్చొని ఇక్కడ లీకులు ఇవ్వడం ఎందుకు? అంటే ఇదంతా రేవంత్ రెడ్డి గారి మీద కక్ష అంటారా? అంతే మరి. ఇప్పుడు రాజకీయంలో విమర్శలు ఉండాలి, సద్విమర్శలు ఉండాలి. విమర్శిస్తే సభ్య సమాజం యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళకి ఏదో చీరేపిచ్చారు, వాళ్ళు తర్వాత వాళ్ళకి కార్లు ఇప్పించారు, నెక్లెస్లు ఇప్పించారు, ఇవన్నీ ఎందుకు? సరే, వాళ్ళ వ్యక్తిగతం అది, ఎవరి వ్యక్తిగతం, వాళ్ళకు వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఇంకా వేరే లోపాయకాల ఒప్పందాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ ఆర్ నాట్ అట్ ఆల్ కన్సర్న్డ్ అబౌట్ దాట్. ఒకవేళ దట్ గిఫ్ట్ హ్యాస్ బీన్ పర్చేస్డ్ విత్ ద పబ్లిక్ అమౌంట్ అన్నప్పుడు అది ఒక క్రైమ్గా పరిగణించాలి. అంతవరకు మనం దాని గురించి జోక్యం మాట్లాడే అవసరం కూడా లేదు. ఇప్పుడు అలాగంటే రేవంత్ రెడ్డి కాన్వేలో కార్లు మార్చారు, అది ప్రభుత్వం పరంగా మారుస్తారు, ఒక ముఖ్యమంత్రి కాబట్టి సెక్యూరిటీ పరంగా మారుస్తారు, ఓకే. మళ్ళీ మొన్న షర్మిల మీ దగ్గర నుంచి షర్మిల ఇక్కడ నుంచి ఏపీలో పోగానే అక్కడ కార్యమే మార్చింది కదా, మళ్ళీ ఎవరు గిఫ్ట్ ఇచ్చినట్టు? ఇప్పుడు ఎవరు గిఫ్ట్ అని ఇవ్వచ్చు, ఆమె కొనుక్కోవచ్చు, ఏదైనా కావచ్చు. ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తే, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయితే అప్పుడు మీ సాక్ష్యాధారాలు ఉంటే వాళ్ళని చట్టపరంగా వాళ్ళని చర్యలు తీసుకోవడానికి కోర్టులో పిల్లేయండి, కోర్టులో కేసు ఫైల్ చేయండి. మరి ఎందుకు ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి తను మాట్లాడుతున్నాడు కదా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు సర్కారే తప్పు చేసి ఉంటే మీరన్నట్టు పిల్లి వేస్తే నిజాలు బయటపడతాయి కదా. ఎందుకు వీళ్ళు ఇట్లా ఇలాంటి మాట అంటే ఫైనాన్స్ సెక్రటరీ ఆ డబ్బులు అక్కడ నుంచి డ్రా చేసింది ఎవరు, ఎవరు చెక్స్ అథారిటీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరు వస్తారు దానికి, దానికి భయం ఎందుకు? ఇప్పుడు ఇంత స్వర్ణావకాశం ఒక అధికార పార్టీని ఇరికాటంలో పెట్టడానికి మీకు
ప్రూఫ్ ఉన్నప్పుడు, సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఈ అందొచ్చిన అవకాశం ఎందుకు పడగొట్టుకుంటారు? ఇదంతా ఫాల్స్, ఫాల్స్ అంటే అంతే, 100% ఫాల్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క అంటే నిజమో కాదో అబద్ధం అనేది ఒక అపోహ సృష్టించి అపోహ లాంటి దాన్ని మీరు భూతద్దంలో చూపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి లక్షలాది కోట్లాది రూపాయల స్కామ్లు, మీరు అక్కడ నుంచి లక్షల కోట్ల రూపాయలు అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేసిన అమౌంట్ కూడా కాళేశ్వరం కట్టడానికి పంపిస్తే కాళేశ్వరం ఆ అమౌంట్ అంతా దుర్వినియోగపరిచి తన కాంట్రాక్టర్ జోబుల నుంచి కేసీఆర్ జోబులో మళ్ళించుకున్నప్పుడు మీరు పర్యవేక్షించాలి కదా. మీ పర్యవేక్షణలో ఆ యొక్క ప్రాజెక్టు కొనసాగాల. మీరు గాలి కొట్లేసిండు, ఇది మీ నిర్లక్ష్యం కాదా? మీ ఇద్దరి మధ్య బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందమే కావచ్చు, లేకుంటే మీ నిర్లక్ష్యమే కావచ్చు, ఏదేమైనప్పటికీ ప్రజాధనం గంగలపాలైన గోదావరి పాలైంది కదా, దానికి ఎవరు బాధ్యత? ఒక కోటి రూపాయలు ఖరీదు చేసే బెంచ్ కార్కి మీరు ఇంత సపోర్ట్లు కొట్టుకుంటే లక్షల కోట్ల రూపాయలు మా నీళ్ళ కొట్టుకపోయినాయి కదా, అయినప్పటికీ కూడా ఆ ప్రాజెక్టు పనికి రాకుండా పోయింది, ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత? మిమ్మల్ని ఏ విధంగా విమర్శించాలి? ఇదంతా ఇది చిన్నపిల్లల చైల్డిష్ కామెంట్స్, మా సొసైటీలో అక్సెప్టబుల్ కాదు. ఒకవేళ సాక్ష్యాధారాలు ఉంటే కోటి రూపాయల బెంచ్ కారే కాదు, 10,000 రూపాయల చిన్న ఏదైనా బహుమతి ఇచ్చిన ఒక పెన్ను కూడా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు తీసుకుని వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే దానికి చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నట్టయితే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ కాబట్టి ఎలాంటి ఇప్పుడు ఒక్క చిన్న తప్పు దొరికితే అది ఏమైనా చేయొచ్చు. సో ఇట్లాంటి దానికి జస్ట్ ఇట్లా అంటే ఒక ప్రెస్ ముందు ఇట్లాంటి మాటలు లేకపోతే ట్విట్టర్లు ఇట్లాంటి కామెంట్స్, ఎన్నికల సీజన్ కదా, ఎన్నికలు వస్తున్నప్పుడు ప్రజల యొక్క దృష్టి ఆకర్షించడానికి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు రాజకీయ పార్టీలు. అది ఆమోదయోగ్యంగా ఉండాలా, అది ప్రజలు ఆహ్వానిస్తారు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ప్రజలే తిరస్కరించే విధంగా కామెంట్స్ ఉంటే అది యాక్సెప్ట్ చేయరు. ప్రజలు రానున్న ఎన్నికల్లో ఎవరికి ఏం బుద్ధి చెప్పాలో ప్రజలకు తెలుసు. ప్రజలు ముందటి కంటే ఇప్పుడు చాలా చైతన్యవంతులయ్యారు. అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ నుంచి ఎట్లాంటి కౌంటర్ రాబోతుంది? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఈ కామెంట్ని యాక్సెప్ట్ చేశారా లేదా, పరిగణలోకి తీసుకుంటారా లేదా తెలియదు. ఒకవేళ వాళ్ళు సొంత డబ్బులతోటి వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చినట్టయితే, బహుమానం అందించినట్లయితే డెఫినెట్గా రియాక్ట్ అవుతారు. ఒకవేళ నిజంగానే వీళ్ళు అన్నట్టు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయితే ఇట్లా ఖచ్చితంగా వాళ్ళు మౌనం వహిస్తారు. అంటే ఇక్కడ ఎవరిది ఏంటనేది తెలిసిపోతుంది అంటారు మీరు? తెలిసిపోతుంది. ఇప్పుడు వీళ్ళు కామెంట్ చేశారు, వీళ్ళు తప్పు చేశారని కామెంట్ చేశారు, వాళ్ళు తప్పు చేయనప్పుడు మేము తప్పు చేయలేదు, మేము నీతిమంతులం అని చెప్పేసి వాళ్ళు రీకామెంట్ చేయాలి. కామెంట్ చేయనప్పుడు మౌనం ఏమవుతుంది? అంగీకారానికి ప్రతిరూప మౌనం, వాళ్ళు అంగీకరించినట్టే కదా. అప్పుడు ఏమవుతుంది? ప్రజా సంఘాలు, ఉద్యమకారులు అందరు దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. అప్పుడు ప్రభుత్వం కూడా ఇరికాటం పెట్టే అవకాశం అందరికి ఉంటుంది. వేరే పార్టీలు కూడా ఇన్వాల్వ్ కావచ్చు, మేము కూడా ఇన్వాల్వ్ కావచ్చు. అప్పుడు అంటే ఇక్కడ చూసినట్టయితే సార్, ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా అంటే ఆ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండదు, చీతి ఊడిపోయే ముక్కు, లేకపోతే 3 నెలలే ఉంటుంది, 6 నెలలే ఉంటుంది అని చెప్పేసి అప్పటి నుంచి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. సో ఈ పరిణామంలో ఇలాంటి వ్యాఖ్యలు ఏంటంటే ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఏమైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి అనుకోవచ్చు? ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో కేసీఆర్కి 65-66 సీట్లు వచ్చాయి కదా, వచ్చినప్పుడు నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేసినావు, అయినప్పటికి కూడా నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తెలుగుదేశం ఎమ్మెల్యేని కొనే అవసరం ఏమొచ్చింది? వాళ్ళని ఎమ్మెల్యేలను తీసుకొని చేర్పించుకొని రాజీనామా చేయకుండా డైరెక్ట్గా రాగానే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి ఎందుకు చేసుకున్నావు? నువ్వు ఒక మెజారిటీని కన్సాలిడేట్ చేసుకోవడానికి, రేపు గవర్నమెంట్ పడిపోకుండా ఉండడానికి ఈ ఒక అక్రమానికి పాల్పడ్డారు. అదే అక్రమానికి వీళ్ళు కూడా పాల్పడవచ్చు. ఎందుకంటే ఇది తప్పు అయినప్పటికి కూడా ఈ అన్ని రాష్ట్రాల్లో ఈ తప్పు తెలిసి కూడా తెలిసి తప్పు చేయడం జరుగుతుంది. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది యాక్చువల్ చట్టంలో ఉంది. ఒక పార్టీ మారితే వాళ్ళ పదవికి రాజీనామా చేయాలి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి మళ్ళీ అక్కడ వెళ్ళాలి. ప్రజలు కూడా ఈరోజు చూస్తున్నారు. ఎందుకంటే అది ఇప్పుడు ఈరోజు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను చాలా ప్రజాసంఘంలోకి వేదికల పైన ఇదే స్పీచ్ ఇచ్చాను. నేను అనేక డిబేట్లో కూడా ఇదే ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేసినాను, మీ యొక్క ఓటుతోటి గెలిచినటువంటి ప్రజాప్రతినిధి మీ వేసినటువంటి ఓటు తీసుకొని ఒక పార్టీ మేనిఫెస్టో నచ్చి మీరు పార్టీకి ఓటేస్తారు, ఇట్ మీన్
ఇంకో పార్టీ మేనిఫెస్టో మీకు నచ్చక మీరు దాన్ని రిజెక్ట్ చేశారు. అవును, మీ ఓటు తీసుకొని ఆయన గెలిచిన తర్వాత మీరు నచ్చని పార్టీకి ట్రాన్స్ఫర్ అయిపోతే మీ ఓటుకు విలువ ఎక్కడుంది? ఇది క్లియర్ కట్ మీకు చీట్ చేసినట్టే అది. ఇప్పుడు ఎవరైతే నాయకులు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గెలవగానే వాళ్లకు స్వలాభం కొరకు పార్టీలు మారితే వారి పైన 420 కేసు ఫైల్ చేయాలి ఖచ్చితంగా. రైట్ రైట్ సార్, అప్పుడు ఈ యొక్క అక్రమానికి తెరలేనట్టు అవుతుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.